మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ప్రపంచం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ప్రపంచంలోని ఏడు వింతలు. ఇండియా అనగానే మనకు చూడాలనిపించేది మన తాజ్మహల్. స్టేట్ అనగానే తినాలనిపించేది మన హైదరాబాద్ బిర్యానీ. గుంటూరు అనగానే మర్చిపోలేనిది మిర్చి అనుకుంటున్నారా? కాదు, ఈ ఐదుగురు దర్శనం. వీళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మీరే అంటే వీడి పేరు సెర్చింగ్ చక్రకేళి. పగలంతా ఫేస్బుక్ లో దొరికిన అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లతో పిచ్చెక్కిస్తాడు. దాని కర్మకళ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందా, నైట్ అంతా దాని జీవితం మీద దానికే విరక్తి వచ్చేలా మెసేజ్లతో వణికించడం స్పెషల్. సింగిల్ లైన్ ఆర్డర్లో చెప్పాలంటే మంచి సౌండ్ పార్టీ అమ్మాయిని లైన్లో పెట్టి ఓసీగా ఏసీ ఉన్న బంగ్లాలో సెటిల్ అవ్వాలని వీడి ప్లాన్. వీడి పేరు బ్రేక్లో బద్దర్రావు. అందరూ కాళ్ళతో బ్రేక్ డ్యాన్స్ వేస్తే వీడి వీడి నోట్తో బ్రేక్ చేస్తూ ఉంటాడు. ఏదో చేయాలనుకుంటాడు బట్ ఏదీ చేయలేడు, అందుకే ఇలా చూస్తూ గడిపేయడం మొదలెట్టాడు. సింపుల్గా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ పనికిరాని రిచ్ ల్యాండ్ లాంటాడు. వీడి పేరు లిక్కర్ లింగరాజు. వీడి తాత తాగి తాగి బంగ్లాలోంచి సాధారణ బిల్డింగ్లోకి రప్పిస్తే వీడి నాన్న బిల్డింగ్లోంచి పెంగిటిల్లు షిఫ్ట్ చేశాడు. మన లింగరాజు గారు మాత్రం ఏకంగా పెంగిటిల్లోంచి పాకలకు లాక్కొచ్చేసాడు. వీడి మందులో ఉంటే మహారాజు, దిగిపోతే ఎంటీ రాజు. అందుకే 24 అవర్స్ తాగుతూనే ఉంటాడు. వీడి పేరు ఆకలి అనకొండ. అందరికీ పుట్టాక ఆకలి మొదలైతే వీడు మాత్రం ఆకలితోనే పుట్టాడు. చచ్చేలోపు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల రుచులు వీడి నోట్లో పడాలని వీడి ఆశ. జీవితాంతం వీడి పిల్లని జాబ్ చేసి వీడిని పోషిస్తే వీడు మాత్రం హాయిగా తిండి తింటూ తిండిని ఆస్వాదించాలని వీడి గోలు. ఏంటి, ఐదుగురు అని చెప్పి నలుగురిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అయితే ఆ ఐదో దరిద్రుని చూద్దాం రండి. వీడి పేరు చోటాకే బాబు. వీడికి తెలిసినవి రెండు, ఒకటి కెమెరాలు రిపేర్ చేయడం, రెండు పెళ్ళైన ఆంటీని లైన్లో పెట్ట. అమ్మాయి అయితే పెళ్ళి అంటది, అదే ఆంటీ అయితే ఎంజాయ్ అంటది. అది వీడి టార్గెట్. హలో, ఎక్కడున్నావు రాజా? ఇంట్లో రాజా. మేము కూడా మీ ఇంటి దగ్గర ఉన్నామమ్మా. నేను పక్కింట్లో ఉన్నానమ్మా. నీ పని బాగుందా? మార్నింగ్ మీ ఇంట్లో, నైట్ పక్కింటి పావని ఇంట్లో. ఏంటంటో చెప్పు బే. ముందు నువ్వు రామామా. వస్తున్నా లేపేటే. ఛా, ఆంటీతో ఎంజాయ్ కూడా చేయనరు ఎదవలు. యూ నాటీ, స్నానం కూడా చేయనివ్వా నన్ను. నువ్వు స్నానం చెయ్యి, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానే. అప్పుడే వెళ్ళిపోతావా? ఉండడాలి. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నీ మూడు వెళ్ళిపోతాడే పర్మనెంట్ గా బయటికి. ఆ పొట్టుడు పోగొని ఫోన్ చేస్తాను, వచ్చేడాలి. ఓకే డార్లింగ్. బావా, ఆంటీని తీసుకురాలేదా? కావంటే ఎంత మామా? ఇంకేం కావాలమ్మా? కెమెరా కావాలి మామా. ఇంత అర్జెంటుగా కెమెరా దేనికమ్మా? వయ్యమ్మా. అంటే అది అది దానికనమాట. మొన్నే కదరా తీసుకెళ్ళావు. అది పక్కింటి ఆంటీ కోసం. మరి నిన్న? ఎదురింటి కోసం. మరి ఈరోజు? వీడి పక్కింటి కోసం. ఎందులో నువ్వు మీ అంతులు తులెత్తా దొరికిపోయా? కాదే. ఆ మరి పక్క సందులో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది. అందరూ జంప్. వార్నింగ్,
చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయారంట దరిద్రులారా. నమస్కారం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ రా. ఏం సంగతులు? ఆఫీస్ అందరు వచ్చారా? గుడ్ మార్నింగ్. సీన్ పేపర్ ఏది? అరే సీన్ పేపర్ రా సార్కి. ఇప్పుడు సీన్ ఏంటంటే హీరో నడుచుకుంటూ వస్తుంటాడు, నలుగురు అమ్మాయిలు వచ్చి హీరోని ఏడిపిస్తారు, హీరోయిన్ వచ్చి ఆ నలుగురు అమ్మాయిలు కొట్టి హీరోని సేవ్ చేస్తుంది, దాంతో హీరోకి హీరోయిన్ మీద విపరీతమైన ఇంప్రెషన్ వస్తుంది, దెబ్బతో హీరో హీరోయిన్ కి ఫ్లాట్ అవుతాడు. ఇది సీన్. ఎలా ఉంది సార్? హీరోయిన్ హీరో కదా కాపాడాలి. ఎంతసేపు పాచంతగా పచ్చలా హీరో హీరోనే కాపాడాలా? కొత్తదను కొత్తదను అవుతుంది జనాలకి. మగాళ్ళే బండెక్కి తోడాలా? అప్పుడప్పుడు ఆడవాళ్ళ చేత కూడా తోలించాలి, అప్పుడు ఆడియన్స్ ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. ఏం చెప్పారు సార్? అందుకే షార్ట్ ఫిల్మ్ స్టార్ డైరెక్టర్ అయ్యారు సార్. నా పేరు గోచిగా సార్, గోపి చింద్రే. మందే ఫిల్మ్ రా షార్ట్ ఫిల్మ్ సార్, అందుకే షార్ట్ కట్ గోచి చేశారా? గోచి షార్ట్ కట్ లో సూపర్ చెప్పారు సార్, అందుకే మీ డైలాగ్స్ అంటే జనాలకి ఎంత క్రేజ్. క్రేజా? కొత్తిమీర కట్టింగ్ అది. నా క్రేజ్ ఉందని నాకు తెలుసు రా చారి, నాకు తెలిసిన విషయాలు చెప్పడం కాదు, నీకు తెలియని విషయాలు నా దగ్గర నేర్చుకో, ఓకేనా? ఉన్న పోర్షన్ లో ఫిలాసఫర్ ఇస్తాడు, సంపూ సినిమాకి ఎస్టడీ చేసిన రెస్పెక్టే లేదు యాదవ్వకి. సూపర్ సార్, మీరు ఎలా అంటే అలాగే. వార్ని నువ్వేంటి అలా చూస్తున్నావు? నన్ను చూస్తే డైరెక్టర్ అయిపోర్రా, నన్ను ఫాలో అయితే డైరెక్టర్ అవుతారు. ఇంకా సరే, ఇంతవరకు ఏ పని చేసాడురా? గెల్లే భజన చేసావు అన్నాయి. ఇంత బాగా భజన చేస్తున్నప్పుడే అనుకున్నా. ఏం డైరెక్ట్ చేస్తానరా? చేస్తే ఇలాంటి తోడుతోనే చేయాలి షార్ట్ ఫిల్మ్. అవునరా, నాకైతే రాజమౌళి కనిపిస్తున్నాడు రా. ఒక్క రాజమౌళి ఏంట్రా? పూరి, వినాయక్, బోయపాటి, కుమార్, వంశీ అందరినీ మిక్సీలేసి తిప్పి రిలీజ్ చేసినట్టున్నారా? నాతైతే దిల్రాజు కనిపిస్తున్నా. దిల్రాజు ప్రొడ్యూసర్ రా. లడ్గా సైలెంట్ గా ఏంట్రా? హీరోయిన్ కనిపించట్లేదురా? సొల్లొస్తుంది, ఏకం కలిసి ఛాన్స్ వస్తుంది. ఎక్కడికరా? ఓ ఎగజ్కా చేస్తున్నారు. డైరెక్టర్ సార్ కలవాలి బాసు. కదరా కదరా, లోపల షూటింగ్ జరుగుతుంది. ప్లీజ్ బాసు, ఒక్కసారి పంపించు బాసు. ఇదిగో హీరోయిన్. ఏంటిది, ఎలా కనబడుతుంది మీకు? నువ్వు బోగవే కదా, నువ్వు బోగవే నాకు తెలుసు, నేను చూసిన. ఓహో, హీరోయిన్ అస్టింటివా? ఒకసారి పంపించన్న, కొంచెం మాట్లాడాలి. ఎందుకు పంపాలా? ఏం మాట్లాడాలా? మాకు ఆర్టిస్ట్ గా అవకాశం ఇస్తారని. మీక యాక్టింగ్ గా జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరారు. నిన్ను చూసి అస్టెండ్ డైరెక్టర్ అనుకుంటాడు ఎవడైనా? నువ్వలా? మేమైతే తప్ప, మేమైతే తప్ప. వామ్మా, వీళ్ళ నాట్లో నోరు పెట్టి వెళ్ళడం కంటే సైడ్ అయిపోవడం బెటర్. ఆ పక్కన ఉండండి, షార్ట్ అయ్యి పంపిస్తాను. అమ్మా దరిద్రులు వచ్చేసారు. గుడ్ మార్నింగ్. మేమందరం మీకు పెద్ద ఫ్యాన్ సార్, మీ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూస్తాం. ఏది మిస్ చేయను సార్. ఓ వెరీ నైస్. నా షార్ట్ ఫిల్మ్ లో మీకు ఏది బాగా నచ్చింది? రీసెంట్ గా రిలీజ్ చేశారు కదా సార్, ఓ ఇస్తారాకులా? అవును సార్. థ్యాంక్ యూ బాయ్స్. అప్పటి నుంచి నేను ఇస్తారాకులు భోంచేస్తున్నా సార్. మీ ఇంట్లో కంచాలు లేవా? కాదు సార్, ఇసరాకులు చూసినప్పటి నుంచి ఇసరాకులలో తినాలని ఫిక్స్ అయ్యాను సార్. మా వారికి ఏం చూపెత్తున్నారా? వెరీ గుడ్.
ఆటోగ్రాఫ్ కావాలా? అతిథిగా అవతాత ఎంత కావాలి సార్? ఎవరికి? ఒకటి ఉంటుంది, క్యాష్ తీసుకురండి, చేసేద్దాం. అంత క్యాష్ మీద లే సార్, యాక్ట్ మీద ఉంటున్నప్పుడు ఇంట్రెస్ట్ తీసుకోండి అమ్మా. ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇంట్రెస్ట్ ఇచ్చేవాడు ఎవరు లేడు సార్. అట్లీస్ట్ ఒక పదన్న చూసుకోండి అయ్యా, అది కూడా కష్టం అయితే షార్ట్ ఫిల్మ్ చేయటం నాకు నష్టం. అదైతే చేస్తాం సార్. సర్లే, ఏదో ఒక ఆడండి, పోండి. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. చూడక్క సదప్ప, నేను సింహం లాంటి కలతో నడుతుంది, నేను రెండు కలతో నడుతా, అంత తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. కట్ కట్. సొంతంగా ఆలోచించి రాస్తున్నట్టు ఏం బిల్లపలేస్తున్నారా? నైట్ అంతా పాస్ మళ్ళీ బొర్లకు కాఫీ చేయడం, మార్నింగ్ ఏమో పేపర్ మీద పేస్ట్ చేసి మళ్ళీ యదవ కటింగ్లు. గుడ్ మార్నింగ్ రా. ఎరా డబ్బులు తెచ్చారా? తెలా ఇది కాను సార్, 10,000. దానికి జబర్దస్త్ తప్పరాలు ఉంటావు కానీ పాపం పిజ్జాని చేసి 10,000 బాగానే నొక్కేశారా? మిమ్మల్ని నామాలు ఉంటాయి మొక్కలు కదరా. ఏ ఇచ్చేయమంటావా, ఇచ్చేయమంటావా? మిమ్మల్ని మీ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయాలి కానీ ఒక్కొక్కళ్ళు కెమెరా ముందరకు వచ్చి మీ మీ టాలెంట్ని విజృంభించండి. నమస్కారం సార్. ఒరే ఎరువక్కర్ రెడ్డి, ఈ ఇంటికి వచ్చా, ఈ డట్టింటికి వచ్చా. ఈ అబ్బాయి నిజంగా కరుంటే ఈ అడుపు కుదిరి రెడ్డి ముందుతాడైతే రారా చూసుకుందావు. నువ్వు కుదిట్టావు, రెడ్డి కుదిట్టారు. ఎలా చెప్పాను సార్? బాగా చెప్పానా? ఏమిట్రా ఇది, సీరియస్ గా చెప్పాల్సిన డైలాగ్ సిల్లీగా చెప్పావు. బాల ఇంటే బాలుచుకం బుర్రలు పడ సార్. ఎద్దావా అలా నెక్స్ట్. అబ్బా నమస్కారం సార్, 1 నిమిట్. అబ్బా ఎవ్వరు కొడితే దిమ్మ తిరిగి కోటర్ బాట్లు ఎంటీ బాట్లు అవుద్దో ఆడే విలిక్కర్ లింగరాజు. ఏంటి అర్థమైందా? ఎలా చేశాను సార్? ఈ డైలాగ్ ఎలానే చెప్తే జనాలు ఇసిరేది పూలు కాదురా, చెప్పులు ఇసురుతారు యాదవ. అబ్బా ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నెక్స్ట్ మహేష్ బాబు నేను. నెక్స్ట్. నమస్కారం తాల్. ఇలా నలుతూ పోతుంటే తిరగ మీదే తత్తులే, మంతులు మీదదు. ఇలా అయితే ప్రేమిస్తాను, పోయేదే ముందు మహా అయితే తిరిగి ప్రేమిస్తాను. బాగా చెప్పనా తాల్? ఇలా చెప్పచ్చు అమ్మాయిలు కానీ వింటే ఇలా అందరూ నీకు కలిసి అప్పుడు అన్నారు. కథ పది ప్రభాతో చెప్పాను, అయినా ఇది నచ్చలేదు. సార్ సార్ సార్, నాకు కొంచెం తిక్కుంది, కొందరు కొన్ని ఎక్కుంది. ఎలా చెప్పాను సార్? బాగా చెప్పానా? ఈ డైలాగ్ కనుక పవర్ సార్ పవర్ కళ్యాణ్ ఫ్యాన్స్ తింటే బ్రతికుండంగానే మనల్ని పారెక్కించేస్తారా చుచ్చు బావడా. నువ్వు పోరా సామి. మీ డైరెక్టర్ ఉన్నాలే, మా ఆర్టిస్ట్ అది ఎప్పుడు అర్థం చేస్తారు. నమస్కారం సార్. రాజా నువ్వన్నా బాగా చెప్తావు రాజా. పిచ్చెక్కిస్తా సార్ రాజా. ఆల్రెడీ పిచ్చెక్కేసింది రాజా. ఓ పని చేయి, నేను సీన్ ఇస్తాను, నువ్వు యాక్టింగ్ మాత్రం చేయి. అర్థమైందా? ఓకే సార్. యాక్టింగ్ చేయమంటే ఫైటింగ్ చేస్తామంటా నిష్ట దరిద్రుడు. సరే సార్. ఒప్పని చేస్తే ఎదురుగా హీరో ఉంది, ఆ అమ్మాయికి నువ్వు నీ ప్రేమను వ్యక్తపరచాలి. ఇది సీన్ విజృంభించి ఇంకా. ఏంద్రా డైలాగ్ చెప్పమంటే నెదుక్కుంటున్నావు? హీరోయిన్ ఎక్కడుందా అని. హీరోయిన్ అన్నట్టు ఫీల్ అవ్వు రాజా. హీరోయిన్ లేకుండా ఫీల్ అవ్వడం కష్టం సార్. ఒక పని చేయరా, మనోడే హీరోయిన్ అనుకో,
డైలాగ్ చెప్పు. దామ్మ హీరోయిన్ దా చెప్పు డార్లింగ్. నువ్వంటే నాకు ఇష్టం, ఒప్పుకోకపోతే చంపేస్తా. కట్ కట్. ఫీల్ అవుతూ చెప్పమంటే ఫ్యాక్షన్స్ లో చెప్తావు ఏంట్రా? ఫిగర్ లేకుండా ఫీల్ అట్టుకుతా సార్. ఏంటి రాజా అంటే గోరింటి ఆకు లేకుండా చేయి పండుతుందా? అలాగే హీరోయిన్ లేకుండా సీన్ పండదు కదా సార్. ఆహా చేసావరా రే, మీరందరు ఇప్పుడు వెళ్ళిపోయి రేపు రండి. రేపు హీరోయిన్ వస్తుంది డైరెక్ట్ గా మీ అందరిని రేపు హీరోయిన్ చేసి చేపిస్తాను. ఏంది రా ఇది? రేపు సీన్ ఏమన్నా ఉంటే నాకే ఇప్పిస్తారని హీరోయిన్ చచ్చిపోయిద్దిరా సార్. ఎగస్టా నోట పాలిచ్చుకుంటా సార్. వీక్నెస్ మీద కొట్టావురా. అరే సరే, బుర్ర బాగా హీట్ ఎక్కిపోయింది కానీ అర్జెంట్ గా వెళ్ళి హీరోయిన్ పిలిచురా పో, కూల్ అవ్వాలి. అడ్డకే హీరోయిన్ కి లింక్ ఏం సార్? అమృతంజన్ రాసిద్దని ఏంటి విధా బాగా బిజీగా ఉన్నట్టున్నా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా నాన్న. ఏంటి అసలు ఈ మధ్య టచ్ లో కూడా రావట్లేదు? సపోర్టర్ సార్ సినిమా చేస్తున్నా సార్, కొంచెం బిజీగా. ఆ సినిమా చేస్తున్నావా? వాట్ డైరెక్షన్ చేస్తున్నాడా చూస్తున్నాడా? బాగా చూసుకుంటున్నారు సార్. ఎవరిని? అవుట్పుట్ ని సార్, అవుట్పుట్ ని. సర్లే నైట్ బాగా చేసావా? ఏం సార్? అదే అదే రిహార్సల్ అమ్మా, రిహార్సల్. బాగా ప్రాక్టీస్ అయ్యి వచ్చాను సార్. ఈ దరిద్రులు ఏంటి ఇంత దరిద్రంగా వస్తున్నారు? ఒరే చారి, ఈ అదవలు ఏంట్రా? టాలీవుడ్ హీరోలు అందరిని ఒక్క తెరమి చూపించేస్తున్నారు. వీళ్ళు దైద్యులు అనుకున్నా గానీ ఎంత నిష్ట దరిద్రం అనుకోలేదురా. కర్మరా కర్మ. ఏంట్రా ఈ బిల్డప్ షాట్లు? గెటప్ విత్ వెపన్స్ తో వచ్చారు. హీరోయిన్ వస్తుందని చెప్పారు కదా సార్, అందుకే ఈ బిల్డప్. హీరోయిన్ అంటే ఎంత డిమాండ్? నువ్వేంట్రా నాన్ గెటప్ లో వచ్చావు? చేతులు ఆ గుండె ఏంట్రా? మనం సంపు ఫ్యాన్ సార్. ఇంతది ఈలో నెట్లా బేబే. ఈ స్కాచ్ మొత్తం నేనే తాగాంగో పండు. అబ్బా నా కోసం పుట్టినట్టుందిగా. చెప్పండి సార్. హీరోయిన్ అంటే ఇచ్చారు కష్టం కూడా చంపైపోయాడుగా. ఈవిడే మన హీరోయిన్. హాయ్ బాయ్స్. రే ముందు సొల్లా పండ్రా. ఇంతకీ సీన్ ఏంటి సార్? బాయ్స్ ఇప్పుడు మీ సీన్ అంటే ఒక అమ్మాయి రోడ్డు నడుచుకుంటూ వెళ్తుంటుంది, ముగ్గురు ఏడిపియాలి, ఇద్దరు సపోర్ట్ చేయాలి, ఓకేనా? చేద్దామా? కెమెరా రోలింగ్, యాక్షన్. హలో గురు, ప్రేమ కోసమే జీవితం. ఏ పిల్ల నీ పేరేంటి? ఆ ఏ పాపా పేర్లంతా తయారు పెట్టాయితే ఆ తెలుస్తుందావా? అదా లఫ్ ఉందా లఫ్ అని పెద్దా? సారీ బగ్గారావు. ఎక్కడ ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందో అక్కడ ఈ సంపు సపోర్టింగ్ గా ఉంటాడు. పిగలను చూసుగా మీ మొత్తంలా పేరు మాట్లాడేటప్పుడు నీ చెవులు భద్రమే పెంచాలి. కాదని ఎదురావో నీకు దబిడి దిబిడే. ఫస్ట్ మేము వెళ్తాం కాబట్టి ఆ ఫిగర్ మాదే, అడ్డు తప్పుకోకపోతే వాసి వాడి తస్సాది సొర్రు సుమ్మైపోతుంది. ఏమిట్రా ఊరుకుంటూ ఎక్స్ట్రా ఎదురారు ఒక్కొక్కరికి పగిలిపోతారు? ఫిగర్ నాదే.
రే మాదంటే మాదిరా ఫిగర్ బాగంటే పీకకు వస్తా. ఫిగర్ నాగే యాక్టింగ్ చేయమంటే ఫిగర్ కోసం కొట్టుకుంటారేంట్రా. ఆగండి ఆగమండి. ఏం చేస్తున్నారు అసలు? హీరోలు పంపించా ఇంకో టేక్ చేద్దాం. హీరోలు ఎప్పుడు ప్యాకప్ అయిపోయిందిరా, ఇప్పుడు నేను ప్యాకప్ అవుతున్నాను. ప్యాకప్ హలో 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 పదివేలు ఇంకేం పదివేలు రా, మీరే నాకు 5000 ఇవ్వాలి. ఏంట్రా కామెడీ చేస్తున్నావా? కామెడీ ఏంట్రా? ఏదైందా తిప్పుతావురా, తిరిగి తిరిగి తాకుడానికి కళ్ళు తిరుగుతున్నాయి. ఆపండ్రా బాబు. హ్యాండ్స్అప్. ఇదేంట్రా థమ్స్అప్ లో కొత్త డ్రింక్? థమ్స్అప్ కాదురా కిడ్నా. సార్ మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ సార్? మా దగ్గర ఖర్చు పెట్టడానికి కాదు కదా, వేసుకునే కోట్లు కూడా లేవు సార్. సార్ 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 రే కోట్ల గోల్ లేకుండా క్యాట్ లాగా కామ్ ఉండండి. మా బాస్ వచ్చాడనుకో మీ బ్యాక్ బ్లాస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఏంట్రీనా? ఇది షార్ట్ ఫిలిమా లేక సీనో ఇట్లా సినిమారా బాబు? నమస్తే అన్న. రే ఇక్కడ చోటకే బాబంటే ఎవడ్రా? నేనే సార్. రే చోటకే నాయుడు లాగా చోటకే బాబేంట్రా? ఆ చోటకే నాయుడు కెమెరాల అందాలు బంధిస్తాడు, ఈ చోటకే బాబు కెమెరాలు బాగు చేస్తాడు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. నా కావాల్సింది పంచిల్ కాదురా, కెమెరా. కెమెరా ఎక్కడుందో చెప్పు. మీ పత్తుల తుంతుమో ఉందే అదే దైనత్తులు ఆడి దత్తులు తేవల. సార్ సార్ నాకేం తెలియదు సార్. అరే చారి అట్ట ఇరిమోసం చూస్తావేంట్రా, ఆ కెమెరా చూసుకోండి రా. సార్ ఇదిగోండి సార్ కెమెరా. ఇదిగోరా. ఏంట్రో యాక్షన్ చెప్పకుండానే ఇద్దరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మీ ఓరాక్షన్ ముందు మా ఓరాక్షన్ ఎంత సార్? వికెట్ల వెనక ధోని ఉన్నప్పుడు క్రీజ్ లో బ్యాట్స్మెన్ అశ్రద్ధ చేయకూడదు. ఈ కామరాజు ముందు నిలబడి అబద్ధం చెప్పడం కూడా అంతే డేంజర్. స్టంప్ చేయకుండా చంపేస్తా. నాకు కావాల్సింది వీడి కెమెరా కాదు, నీ దగ్గర ఉన్న కెమెరా. నా దగ్గర ఏ కెమెరా లేదు సార్. ఏయ్ అబద్ధాలు అమ్మాయిల దగ్గర చెప్పు. మా కామరాజు అన్న దగ్గర ట్రై చేసావు, కోసి చేతిలో పెడతాడు. వన్ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడైనా అర్థమైంది, కానీ వీళ్ళు చెప్పేది ఏంటో ఏంటి అర్థం కావట్లేదు. నిజంగా నా దగ్గర ఏ కెమెరా లేదు సార్. దాన్ని తీసుకురండి. సరే అన్న. అబ్బా శారీ కట్టుకున్న సన్నిలోన్ల ముందు ఫిగర్. రేయ్ ఇప్పుడు సరిగ్గా చూసి చెప్పరా.
చాలా సెక్సీగా ఉంది సార్. మీ పేరేంటి? కాకినాడ కాజల్. అబ్బా కాకినాడ కాజల్ ఆ ఫిగర్ దగ్గ పేరు ఉందా? సుల్లోపండ్రా వీడికేగా వీడికేగా నువ్వు కెమెరా ఇచ్చింది? అవును వీడికే ఇచ్చింది. నాకెప్పుడు ఇచ్చావండి? నేను ఆంటీలా కనిపిస్తున్నానా? కాల్ మీ కాజల్. అబ్బా పేరెత్తుతేనే బయట స్టార్ట్ అయిపోతుంది. ఇంతకీ నా దగ్గర దాచో హ్యాండ్సమ్. నో 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 నేనేం దాయలే సార్. ఇంకా నీకేగా ఇచ్చింది. ఏంట్రా మ్యాటరు? ఆంటీ ఇచ్చా అంటే నువ్వు వెళ్ళేదంటున్నావు? ఇంతకీ ఆంటీ ఏమిచ్చింది? నువ్వేం తీసుకున్నావురా? నువ్వు అడగరా నీకుడు ఇచ్చింది. ఇచ్చింది నిజమే, కానీ నా పన్నోడు ఇచ్చాడు. మరి కక్కుర్తిగా పన్ను కూడా వదిలేదా బాబే? ఆ పన్ను తీసుకురండిరా. సరే అన్నా. ఈడా అంటే ఇది రిపేర్ చేయమనిచ్చిన కెమెరా ఆంటీదన్న మాట అన్నా? వీడే అన్నా. అంటే ఇది కావాల్సింది ఆ కెమెరానా? ఇప్పుడు చెప్పరా కెమెరా ఎక్కడ దాచావు? నాకు కొంచెం టైం ఇస్తే విడిపించి ఇచ్చేస్తాను సార్. విడిపించటం ఏంట్రా? ఆక్యం చేయాలంటే 10,000 అడిగారు సార్ వాడు, అందుకే కెమెరా తాకడి పెట్టి ఆడికి ఇచ్చాం. మా 10,000 మాకు ఇప్పించండి, మీ కెమెరా విడిపించేస్తాం. ఆ 10,000 నేను ఇస్తాను, నా కెమెరా నాకు ఇచ్చేయండిరా, మీకు దండం పెడతాను. ప్రతి గొట్టం గారి దగ్గర మేము తీసుకోం సార్, మాకు అలా ఫుట్ గాడయ్యా. సారీ సార్, వాడి మీద ప్రశ్నించడంతో అలా అన్నాడు. రై ఆ 10,000 అంటే వాడికి ఇచ్చేయరా ప్లీజ్ రా. తక్కువ కెమెరా కోసం ఏళ్ళని బతున్నాడేంటి సార్? ఏ స్పర్ ఒక నేదాన్ని దేనికి పనికిరారు? అవసరమైతే ఆ కొత్త కెమెరా నేను ఇస్తా సార్ మీకు. నాకు ఆ కెమెరా కావాలరా? ఏంటి సార్ ఎమ్మెల్యే మీరు, చిన్న పిల్లలు చిన్న కెమెరాలు తాగేడుతున్నారు. ఆ కెమెరాలో నా లైఫ్ ఉందిరా. అవులే అంత చిన్న కెమెరాలో ఇంత పెద్ద లైఫ్ ఎలా ఉంటది సార్? ఇది మరీ జోక్ కాకపోతే దీన్ని అడుగు చెప్పుద్ది. అంటే చిలిపిగా ఏం చేశారా? మాకు చెప్పచ్చు. నేను వీడి కీపు సరదాగా తీసాను స్నాప్, కెమెరాకి పడింది క్రాక్, పంపాను నీ రిపేర్ షాప్, చివరికి మ్యాటర్ లేకు. ఆ కెమెరా దొరకపోతే పడుతుంది బొక్క నాకు. సార్ మీరు కనపడరు కానీ మీరు చాలా సగలు ఉన్నాయి సార్. ప్రాసులో కూడా ఆంటీ నొగలట్లేదుగా. ఆంటీ నాకు డౌట్, ఈ వయసులో ఎన్నెల్ఏ గారు ఫిఫ్టీ ఓవర్సా లేక T20 ఆడతారా? టెస్ట్ మ్యాచ్ కే తడిసిపోద్ది అక్కడ. మీరు పోండి. రై ఆ తగటోని తీసుకురండిరా. సరే అన్నా. సార్ మరి నా క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది, నన్ను పేక పెప్పమంటారా? ఈ సార్ 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 మళ్ళీ ఏంట్రా సార్? నా కెమెరా మీ దగ్గరే ఉండిపోయింది సార్. ఆ పక్కన తీసుకపా. థ్యాంక్ యూ సార్. మార్వాడి కెమెరా ఎక్కడరా? ఒక డైరెక్టర్ అద్దెకమ్మంటే ఇచ్చాను సార్, నాలుగు డబ్బులు వస్తాయని కక్కుర్తి పడ్డాను సార్. సార్ ఆ డైరెక్టర్ ఎవడు కదా సార్? ఆ కోతి మొహోడు. నెక్స్ట్ ఎంట్రీ మా బాస్దే కదా సార్, మళ్ళీ మీ బాయ్స్కి శ్రమ ఎందుకని మేమే వచ్చేసాం. రై నిజం చెప్పురా, నిన్నేం చేయకుండా వదిలేస్తాను. సార్ ఇదంతా ఎందుకు సార్? మనలో మన మాట, నిజానికి నేను డైరెక్టర్ కాదు సార్, ఒక దొంగని. పల్లెటూరులో షూటింగ్లు పెడితే జనాలందరిని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గొచ్చని ఇక్కడ షూటింగ్ పెట్టి జనాలను మోసం చేద్దామని వచ్చేసా. ఇది సార్ నా ఒరిజినల్ క్యారెక్టర్. మరి ఆ కెమెరా ఎక్కడరా? సార్ ఇప్పుడే అమ్మేసా సార్, సెకండ్ హ్యాండ్ రేట్కి. అమ్మేసావా? రై నీకు దండం పెడతా, ఎవరికి అమ్మేవో చెప్పరా? సార్ దండం బదులు 3 పూట్ల అన్నం పెట్టాను సార్, మీ దగ్గర కుక్కలా పడుంటాను. నేనే కుక్కలాగా నీ కాళ్ళు పట్టుకుంటారా? ఎవరికి అమ్మేవో చెప్పరా బాబు. సరే సార్ ఇంతలా బదులాడుతున్నారు కదా చెప్పేస్తాను. కెమెరా మన ఠాగూర్కి అమ్మేశాను. రవీంద్రనాథ్ ఠాగూరా? మెగాస్టార్ ఠాగూరా? కాదు సార్, మీరే ఠాగూర్ సార్. రై ఆ టీవీ నేను ఠాగూర్ గాని పట్టండిరా. కాదన్నా సార్, ఇక మీరు మీ అచ్చని పంపిన అవసరం లేదు సార్. ఎరా నువ్వు తీసుకొస్తావా? ఆల్రెడీ టీవీలో లైవ్ ఇచ్చేశాడు సార్. ఎమ్మెల్యే కామరాజు కామచరిత్ర బట్టబయలైంది.
జనాలకి ఆదర్శంగా ఉండవలసిన ఒక ఎమ్మెల్యే ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా విదేశాలకు అమ్మాయిని ఎక్స్పోర్ట్ చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయిన ఎమ్మెల్యే కామరాజును ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించి వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా పోలీసులకు ఆదేశించారు. ఎంతో చాకచక్యంగా ఎమ్మెల్యే చరిత్రను బయటపెట్టిన ఐదుగురు ధైర్యవంతులు చోటాకి బాబు, సర్చింగ్ చక్రకేలి, లిక్కర్ లింగరాజు, బ్రేక్ల బద్దర్రావు అనుకొండలను అభినందిస్తూ ప్రభుత్వం వారికి 25 లక్షలు బహుమతిగా ప్రకటించింది. అరే షూట్ చేసిందేమో ఆ కాజల్, అమ్మిందేమో నేను, డైరెక్ట్ లైవ్ ఇచ్చింది ఆ ఠాగూర్ గాడు. అయితే ఈత డబ్బులు నాకు రావాలి గాని అటు ఇటు గాని దరిద్రులు మీకు రావటం ఏంట్రా? ఇంకా అర్థం కాలేదా? ఆంటీ షూట్ చేసాక స్క్రీన్ చేయాలని షూట్ చేసావా లేదా? షూట్ చేసావా లేదా? మిమ్మల్ని పట్టుకోవడానికి మేము ఆనే నాటకం అనుకుంటున్నారా పిత్రే? మొత్తం తీయాలని చూస్తే ఇలానే ఉంటుందిరా, ఈ జింగిలు జింగిలి. అలా ఆ మంత్రి గారు కెమెరా రిపేర్ అవ్వకపోయినా ఇచ్చామన్నారన్నా. ఈసారి ఆవేలో అబ్జర్వేషన్ లో ఉందని చెప్పు. ఇది అడ్డతో దరిద్రులు ధనవంతులు వీళ్ళు దరిద్రులే కాని నీచులైతే కాదు. అందుకే వీళ్ళు దరిద్రం దారితప్ప ధనవంతులయ్యారు. మా ఈ కథ వల్ల చెప్పే నీతి ఏంటంటే దరిద్రులుగా ఉన్న వీళ్ళు ధనవంతులయ్యారు, మంచివాళ్ళుగా చలమనీ అవుతున్న వాళ్ళు దరిద్రులయ్యారు. పక్కోడు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మోసం మాత్రం చేయకండి. ఒకని మోసం చేయాలని చూస్తే అది తిరిగి మనకే తగులుతుందనే దానికి మా ఈ చిన్న కథే ఎగ్జాంపుల్. యువర్స్ జానకిరామ్ వెజ్. 1 2 3 4 యాక్షన్. కొంచెం దిక్కుంది, ఎక్కుంది. పేరేంటి? పాపా పేరేదో టైల్ పతా వేది. చూడండి యాక్షన్ యాక్షన్ యాక్షన్. నిన్ను చూసి అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటాడు ఎవడైనా? నిన్ను చూసి అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటాడు ఎవడైనా? నువ్వు అవ్వలా, నువ్వు అవ్వలా. మేమైతే తప్ప, మేమైతే తప్ప, మేమైతే తప్ప, మేమైతే తప్ప. ఫోన్ ఇంకా యాక్షన్ చెప్పగానే ఫోన్ కొంచెం రింగ్ అవుతున్నట్టు చెప్పు. రెడీ గైస్, సార్ రోలింగ్ యాక్షన్. ఫోన్ రింగ్ అవుతుంది. అట్లా అట్లా ఏ నీకు వచ్చిన పోయింది అదుకో. కళ్ళు కదలపకుండా చెప్పు, మాట్లాడుకో. కళ్ళు కదలపొద్దు, అట్లా బాబాయ్ చూడకు. రోలింగ్ యాక్షన్. గొడ్లు ఎత్తకూడదురా, గొడ్లు ఎత్తుంది. గొడ్లీ మూడు వచ్చినప్పుడు ఎత్తాలరా. సరేనా, రెడీయా? రోలింగ్ యాక్షన్. రే నాన్న. రోలింగ్ యాక్షన్. సార్ ఒకసారి కట్ కట్. యాక్షన్ చెప్తున్నాను కదా. రోలింగ్ యాక్షన్. తను సార్ సెకండ్. తాడు 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 చెప్పు చెప్పు. దొంగ నీకే ఇచ్చింది. ఇంకొకసారి దొంగ నీకే ఇచ్చింది. అదే చెప్పు. అలా రావాలమ్మా. ఓకే ఎక్స్ప్రెషన్. రోలింగ్ యాక్షన్. లేబు యాక్షన్. వెరీ రోలింగ్ యాక్షన్. యాక్షన్. ఫస్ట్ మేం గెలకం కాబట్టి ఆ ఫిగర్ మాది. అడ్డు దాకపోకపోయే మమ్మల్ని కిడ్నాప్ చేశారు. రే ఇలాగరే ఎవరు మీరు మమ్మల్ని కిడ్నాప్ చేశారు? మీరు మమ్మల్ని కిడ్నాప్ చేశారు. కెమెరా వచ్చింది, డైలాగ్ మొదలు పెట్టుకో. కాల్ లోపలికి ఎట్లా? ఏ లోపలికి రండి. ఫేసింగ్ తిప్పు తిప్పు. స్పీడ్ గా తిప్పు, స్పీడ్ గా తిప్పు.